నీలం మధుకి ఎంపీ టికెట్ రావడం పట్ల ఆయన అభిమానులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనతో పాటు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు, పెద్ద కంజర్ల నుంచి ఉన్నారు మాట్లాడబడింది. ఎట్లా నీలం మధు కష్టపడ్డాడు, ఆ కష్టానికి తగినట్టు ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది, ఎట్లా ఏం చెప్తారు? చెప్పేది ఏంటన్నా, కంపల్సరిగా నీలం మధుకు అధిష్టానం గుర్తించే టికెట్ ఇచ్చింది. గరీబుల్ల సేవ కార్యక్రమాల్లో అతను చేస్తాడు కాబట్టి ఆయనకు గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది. దాని వలన మేమందరం కార్యకర్తలు గ్రామం పెద్దకంజల పొడంచూరు మండల్ స్టేట్ల ఆయన గుర్తింపు, స్టేట్ల మంచి పనులు చేసిండు కాబట్టి ఉన్నోళ్ళకు లేనోళ్ళకు సేవ కార్యక్రమాలు చేసిండు కాబట్టి సేవల గురించి ఆయన గుర్తించి పార్టీ దగ్గరకు తీసింది. ఈ ఉన్న గరీబ్ కార్యకర్తలు కూడా లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అందరు కలిసి కూడా మద్దతుగా నిలబడి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గెలిపించి ఖచ్చితంగా పార్లమెంటు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఊరు ఊరికి వెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా. మన మేము వెళ్ళిన తర్వాతనే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, అయ్యా మీరు ఎందుకు వచ్చినారు, మేము ఖచ్చితంగా నీలం మధుకే ఓటిస్తున్నాం, కంపల్సరీ వేస్తున్నాం, కాంగ్రెస్ గుర్తుకేస్తున్నాం, మంచి మనిషి కాబట్టి ఎక్కడైనా సరే గుర్తించుకోండి, ఎవరైనా సరే మీడియా చూసే వాళ్ళు కానీ ఎవరైనా సరే మంచి మనిషికి సావు లేదు, సావు పుట్టుకు అందరికీ ఉంది, కానీ మంచి మనిషికి మర్యాదపూర్వకంగా అందరూ వాళ్ళే ముందుకు వచ్చేసి ఇతర పార్టీల గురించి కూడా ఇప్పుడు నీలం మధు ఇంకా రానికి రెడీ ఉన్నారు. ఖచ్చితంగా గుంపులు గుంపులుగా నీలం మధు ఇంకా సేవ చేసి నీలం మధుని గెలిపించుకుందామని చెప్పి ప్రజలు ముందుకు వస్తున్నారు. బిడ్డ గరీబ్ బిడ్డ, ఆ గరీబ్ బిడ్డను పెద్ద పార్టీలకు పోయిండు దాని గురించి అనేది కాదు, గరీబ్ సంసారం నుంచే ముందుకు వచ్చిండు. మన అన్న కావచ్చు, మన తమ్ముళ్ళు కావచ్చు, మన అన్నలు కావచ్చు, ఈయన కూడా గరీబుల బిడ్డ, గరీబ్ కింది సంసారాల నుంచే వచ్చినోడు కాబట్టి అందుకే ఆయనను గుర్తించి ప్రజలు కూడా ఖచ్చితంగా అంగీకరిస్తున్నారు. ఆయనను తప్పకుండా పెద్ద మెజార్టీతో గెలిపిస్తారు, మీరు చూడండి, చూస్తూనే ఉంటారు. ఈ పార్లమెంట్ ఎన్నికలో ఇప్పుడు నెల 15 రోజుల అవుతుంది కదా, దాంట్లో మీరు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి. మళ్ళీ నీలం మధు ఎంపీ అయిన తర్వాత మీతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తాను, బాగా నమ్మకం ఉందా? మళ్ళీ మాట్లాడుకోబోతున్నామా? మనం అంటే మన కొడుకు ఎక్కడ పోతాడు, మన పిల్లగాడు, మన కొడుకు, మనకు సన్నిహితుడు అంటే నాకే కాదు ప్రజలకందరికీ సొంతం, నా కొడుకు లేకలో అన్న లెక్కలో తమ్ముని లెక్కలో చూసుకునేటటువంటి వ్యక్తి అంత మంచి వ్యక్తి. చాలా కష్టపడ్డారు, నీలం మధుకి ఎంపీ టికెట్ అంటే ఆషామాషి విషయం కాదు, 11 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే మహామహులు, నీలం మధు అయితే కరెక్ట్ వ్యక్తి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుర్తించి టికెట్ ఇచ్చింది, ఏం చెప్తారు? నీలం మధు అంటే నీలం మధు ఒకడే కాదు, ప్రజల నుంచి ఎదిగిన మంచి నీలం మధు, ప్రజాబలం ఉన్న నాయకుడు కాబట్టి గుర్తించి పార్లమెంట్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నీలం మధు అంటే ఒక అపాయింట్మెంట్ లేకుండా వచ్చి కలిసి వ్యక్తిగతంగా అందరు కలవచ్చు, చిన్న నుంచి పెద్ద, పెద్ద సామాన్యుల నుంచి పెద్దదంత వరకు కలవచ్చు, దానికి అడ్డం ఏదో ఉండదు, ఎప్పుడు డోర్ ఓపెన్, ఎనీటైమ్ డోర్ ఓపెన్. ఆ పొద్దుందంటే 1 నిమిషంలో నీలం మధు అక్కడ ఉంటాడు, ఏదానికన్నా ఆయన దగ్గర మనం కూడా రావచ్చు. ఈరోజు మదన్న అంటే ఒక వ్యక్తి కాదు, ఒక మెదక్ డిస్ట్రిక్ట్ మొత్తం కాన్సెన్స్ చూస్తుంది, అన్న గెలవాలని కాన్సెన్స్ మొత్తం, మెదక్ కాన్సెన్స్ మొత్తం కోరుకుంటుంది. ఈరోజు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆ ప్రజాబలంతో ఇంతదాకా ఈ సాయం తీసుకొచ్చింది. ఆయన చేసే సేవలు అట్లాంటివి, ఆయన చేసే సేవా గుణం ఉంది కాబట్టి ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఆయన ఈ సాయి దాకా వచ్చిండు. ప్రజాబలం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు అతనికి సంబంధం లేదు, ప్రజాబలం ప్రజలు ఆయన సేవలు చూస్తురు, ఆయన చేసే సేవ మానవత్వ గుణం చూసి ఆయనకు కోరుకురు, అందరు మనసులో ఉంది కాబట్టి పార్లమెంట్ దాకా పోయిండు, పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా పోయిండు ఈరోజు. అందుకే మదన్న ఇంత కృషి చేసి ఇంత ఎదుగుదలకు కారణం ప్రజలే, ప్రజల నుంచి చిట్కుల నుంచి మెదక్ 7 కాన్స్టెన్సీలను ప్రజలు కోరుకుంటారు, ఆయన పార్లమెంట్లో అధ్యక్ష మెజార్టీ గెలిపించాలని కోరుకుంటారు అందరు ఈరోజు. ఒక నమ్మకం అయితే క్రియేట్ అయిపోయింది, 7 నియోజకవర్గాల్లో చాలామంది వచ్చి కలుస్తూ ఉన్నారు నీలం మధుని, కొంతమంది పార్టీలకు అతీతంగా వస్తున్నారు, కెమెరాలు ముందుకు రాకపోయినా. ఇంత బలమైన నాయకుడిగా నీలం మధు ఎదగడానికి కారణం ఏంటి, మీకేమనిపిస్తుంది? కారణాలు ఒకటే, ఆయన సంపాదించింది నాకు ఒక్కరికే దాచిపెట్టుకునే వ్యక్తిగతంగా ఆయనకు లేదు. ఆయన సంపాదించిన దాంట్లో దాదాపు 90% ప్రజలకి ఖర్చు పెడతారు, తెల్లారు లేస్తే మీరు చూస్తుండొచ్చు. ఎందుకంటే ప్రజాగుణం ఉంది, ఆయన పంచగుణం ఉంది కాబట్టి ఇంత జనాలు వస్తారు. 7 కాన్స్టెన్సీల నుంచి కూడా జనాలు పొద్దున్నుంచి చూస్తున్నాం మనం, ఎంత జనాలు వస్తారు, ఎంత జనాభా నుంచి ఇన్ని పార్లమెంట్ డిక్లేర్ అయ్యి ఒక 1 రోజు అవుతుంది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత జనాలు వస్తారు, బయటకు వెళ్ళని పరిస్థితి, అంత జనాలు కూడా కలిసి మాట్లాడడం జరుగుతుంది. మెదక్ బరిలో ఖచ్చితంగా నీలం మధున జెండా ఎగరేయడం ఖాయం, దానికి తిరుగులేదు.
మాకు ఇప్పుడు పరిచయాలు 7 కాన్స్టిట్యూన్సీలలో కూడా ఉన్నాయి, ప్రజలందరికీ ఉన్నాయి. 7 కాన్స్టిట్యూన్సీలలో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మేము కూడా ఖచ్చితంగా ఒక మాకు చాతనైనంత ఇప్పుడు అన్న చేసిన సేవలు చూసిన మేము కూడా అన్న చేసిన సేవలకు మేము కూడా ఆయన సేవలకు మేము కూడా మాతో కొద్ద గొప్ప మేము కూడా చేయాలి. మేము ఇప్పుడు మీదకు ఉంది, మీదకు వెళ్తాం, మేమే వెళ్తాం, వెళ్ళి కన్విన్స్ చేసుకుంటాం, వేపిస్తాం, ఓట్లు కూడా వేపిస్తాం అన్న అందరితో. మన విలేజ్లో చూసుకోవాలి, పక్క కాన్సిస్లలో కూడా వెళ్ళాలి, మీదకి వెళ్ళాలి. మనం తెలిసిన నర్సాపూర్ కానీ, మీదకు కానీ, సిద్దిపేట, గజ్వేల్ అన్ని దిశలో తిరుగుతాం, బరాబర్ తిరుగుతాం. మొన్న ఎలక్షన్లు ఎట్లయితే తిరిగినామో రాత్రి వాళ్ళు కష్టపడ్డాం, ఇప్పుడు కూడా బరాబర్ ఈ 2 నెలలు కష్టపడతాం. అన్నని భారీ మెజార్టీతో గెలిపే బాధ్యత మాదే అన్నది కాదు, మాదే ప్రజలందరి. ఎందుకంటే ఇన్ని రోజులు సేవలు చేస్తుండు, అతనికి మనం విశ్వరూపం చూపించాలి కదా, మనం కూడా చూపించాలి కదా. సేవాభావం ఆయన సేవలు తీసుకున్నాం, మనం కూడా అంతో ఇంతో మనం ఆయన ఒక స్టేజ్కి తీసుకుపోవాలి కదా, మేము కూడా తీసుకోవాలి కదా. ఆ బాధ్యత మా మీద కూడా ఉంది. ఆయన మీద బాధ్యత ఎంత ఉందో, టికెట్ తెచ్చుకున్న బాధ్యత ఎంత ఉందో, గెలిపించి పార్లమెంట్కి పంపించే బాధ్యత మా మీద కూడా ఉంది. పంచాయతీ నుంచి పార్లమెంట్కి పంపించే బాధ్యత మా మీద ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆయన ఎన్ని రోజులు సేవలు చేసిండు, బాధ్యత నిలబెట్టుకుండు. ఆ బాధ్యత మేము కూడా మా భుజాల మీద ఎత్తుకొని అతన్ని గెలిపించి పార్లమెంట్లో నిలబెట్టే బాధ్యత మాది, ప్రజలందరిది. మీదకు బాధ్యత ప్రజలందరిది. అతని ప్రజలు అతని సేవలు ఇక్కడనే ఆగిపోలేదు, మీదకు మొత్తం చూసారు, అతని సేవలు చూసారు ఎవరు ఎట్లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆలీలు మాట్లాడుకుంటారు, అది కాదు. ఆయన గుణం, సేవా గుణం చూసిన వాళ్ళు ఎవరు కూడా తప్పుగా మాట్లాడరు ఆయన గురించి. అది దట్ ఈస్ లీలమదన. కాంగ్రెస్ పార్టీ కన్నా పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటుందో కాంగ్రెస్ పార్టీ కూడా అట్లనే కాపాడుకుంటుంది. ఒక తల్లిదండ్రులు ఎట్లా చూసుకుంటారో పిల్లల్ని, కార్యకర్తలను కూడా కాంగ్రెస్ పార్టీ అట్లనే చూసుకుంటుంది. ఈరోజు నీలం మధు గారికి ఈ పార్లమెంటు సీట్ కేటాయించినందుకు మన కాంగ్రెస్ అధిష్టానానికి, రేవంత్ అన్న గారికి, అందరికీ పేరు పేరున వాళ్ళకు మేము రుణపడి ఉంటాం ఎన్ఎంఆర్ యువసేన తరఫున. ఎందుకంటే ఒక కింది స్థాయి నుంచి అంచెలంచెలు ఎదుక్కుంటూ ఇంత దాకా వచ్చిందంటే నీలమ్మదు అది కేవలం ప్రజలలో ఉన్న అభిమానమన్న. ఆయన చేసే సేవా కార్యక్రమాలు అవన్నీ గుర్తించారు కాబట్టి ఈరోజు మంచి పేరు ఉంది అన్నకు. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ కాడికి పార్లమెంటు వచ్చిందంటే అభ్యర్థి స్థాయికి, అది అన్న ఎంతో కష్టపడ్డాడన్న, దాని వెనుక చాలామంది కృషి ఉంటుంది. అన్న అహర్నిశలు శ్రమిస్తూ ప్రజలలో ఉండు కాబట్టి ఆయనను గుర్తించి పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిందన్న. ఎవరు వచ్చినా ఫస్ట్ కూర్చున్నా ఏమన్నా ఏంది ఏమన్నా ఎక్కడి నుంచి వచ్చినా ఏం పరిస్థితి అన్నా, మీది ఏం సమస్యలు ఉంది, ఏమన్నా కావాలన్నా ఏం చేయాలి మీకు అని అడిగే వ్యక్తి అన్న నీలమ్మదు. అందుకే మీరు ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు మీరు చూస్తుంటారు ఇక్కడ ఎప్పుడైనా పబ్లిక్ తగ్గిందా, ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఇంతకుముందు చేయలేదు ఎమ్మెల్యే, అయినా పబ్లిక్లలో ఎమ్మెల్యే స్థాయి అనుకునే వస్తున్నారన్న జనాలు. అంటే మేము సేవా కార్యక్రమాలలో ముందుంటాడన్న, రాజకీయంగా ముందున్నాడు. నీకు ఓడిపోయిండు చేసిండని కాదన్న, పబ్లిక్లో మనం ఓడిపోలేము, పబ్లిక్ మనసులు ఉన్నాం, పబ్లిక్ మనసు గెలిచినాము, అట్లేం లేదు. ఆహార పబ్లిక్ గురించే పనిచేస్తుండన్న, ఎవరు వచ్చినా ఏ సమస్య తీసుకొని వచ్చినా ఆయన స్పందిస్తాడు, ఆయనతో ఆయన కడిగి ఆయన చేస్తాడు. ఆల్రెడీ మన ఉమ్మడి మెదక్ డిస్టిక్లో నీలమ్మది అంటే ఎవరు అనేది తెలుసు, క్యాండిడేట్ దగ్గర నుంచి చూసారు పబ్లిక్ కూడా. ఈయన ఏం సేవా కార్యక్రమాలు ఎన్ఎంఆర్ యువసేన పెట్టి పబ్లిక్ అతి చేరువులు ఉండన్న, ప్రతి ఒక్క జనం దగ్గరికి ఆయన డైరెక్ట్ మాట్లాడతాడు ప్రతి ఒక్క క్యాండిడేట్తో. ఎవరు మాట్లాడన్నా ఇప్పుడు రఘునందనరావు ఇంతకుముందు పొటెన్షియల్ ఉండే, ఎప్పుడో వెళ్ళిపోయింది, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు పొటెన్షియల్ ఉండే ఆయన ఒక అడ్వకేట్గా. ఆయన ఇందాక కమర్షియల్గా ఆలోచన చేస్తాడు కానీ జనాల గురించి ఆలోచన చేసేవాడు కాదు, అందుబాటులో ఉంటాడు కాదు. ఇప్పుడు కూడా భయపడుతున్నారు కొంతమంది కంపెనీలు, అరే ఏమో గెలిస్తే ఆయనతో మా మీద పడతాడు ఏమని ఆ భయం కూడా ఉందన్న పబ్లిక్లో. మేము చెప్తే బాగుండదని చెప్తలేము కొన్ని, ఎందుకంటే కావాలని విమర్శిస్తున్నారు అంటారు పబ్లిక్ తెలుసు రఘునందన్ ఏందనేది. ఆయన మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి కాదు బీజేపీ నుంచి, ఆయన గురించి అందరికీ తెలుసు. ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అప్పుడు మనకు ఇందిరాగాంధీ గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు, అప్పుడు కూడా మొత్తం దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అనుకున్న పరిస్థితులలో ఆ టైంలో ఇందిరాగాంధీ గారు వచ్చి మెదక్ నుంచి నిలబడి గెలిచారు. ఆ టైంలో ఇందిరాగాంధీ గారు మనకు పిఎం అయ్యారు. ఆమె గెలిచినాకనే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ, బీడీఎల్ కానీ, ఈగిరిసైడ్ కానీ, బీహెచ్ఎల్ కానీ ఆమె గెలిచినాకనే అయినాయన్న, ఆమె గిఫ్ట్గా ఇచ్చింది ఆమె ఆధ్వర్యంలోనే అయినాయి ఇవన్నీ. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ పిల్లలు కూడా ఇప్పుడు ఇందిరా మిల్లు ఉన్నాయి, ఇందిరానగర్ కాలనీ ఇట్లాంటివి 100 గజాలు 60 గజాలు అప్పట్లోనే ఇచ్చారు. 150 గజాలు కూడా మా తెల్లపూర్లో అయితే ఇందిరానగర్ అని కాలనీ ఉంది, 150 గజాలు 120 గజాలు ఉన్నాయి. అందులో 350 ప్లాట్లు ఇచ్చిందన్న, 1,00,000 రూపాయలు ఒక ప్లాట్ వచ్చేసి అది వీకర్ సెక్షన్ ఏ. మళ్ళీ ఇవన్నీ గుర్తుపెట్టుకున్న వాళ్ళు
ఆమె ఉప్పుదిన్నోళ్ళు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారన్న మనిషిని కాదు పార్టీని చూసి ఓటేజ్ గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు ఏంటంటే ఎవరు ఎంబడి చేసినా ఒక పెద్ద మనిషికి పేరు వస్తుండేనా, మాకు ఎప్పుడు కూడా పేరు రాలేదు. ఎన్ని అడిగి ఒకరు పిలిచి నీ అంటే పార్టీ గురించి కానీ ఇక్కడ ఉన్న సమస్యల గురించి కానీ మాట్లాడని ఇంతవరకు ఒకరికి మైక్ ఇచ్చిన వాళ్ళు లేరన్నా. ఈ మైకు బట్టి మాట్లాడుతున్నామంటే అది నిలమదన పెట్టినది ఇదంతా, మాకు ఈ సేచ్ ఇచ్చింది ఆయన్నే అన్న. అట్లా కాదన్న, కార్యకర్తలు కాదు, ప్రతి ఒక్కరు లీడర్ కావాలన్నా. నాతో పాటు మీరు కూడా లీడర్లు కావాలి, మీరు లీడర్లు కావాలి, పార్టీకి పనిచేసే వాళ్ళు కూడా అందరు లీడర్లు కావాలన్నా. ఎవరు కాదు, మీ అంతలో మీరు ఎదగాలన్నా నా దగ్గర ఉంది. మీరు మాట్లాడినా, మీరు మాట్లాడినాక నేను మాట్లాడతాను, మీరు చెప్పండి. ఆయన మైక్ ఇచ్చిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి అంటే నీలమదే. భారీ మెజార్టీతో నీలమది గారు ఈ మెదక్ పార్లమెంట్ నుంచి సోనియా గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి గిఫ్ట్ ఇస్తున్నాం అన్న మేము మెదక్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఎంపీ అభ్యర్థిని మధుని. నీలం మధుని భారీ మెజారిటీతో గెలిపించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. నీలం మధు పేదల మనిషి కాబట్టి ఒక బలమైన పార్టీ కూడా తోడైంది. ఖచ్చితంగా నీలం మధు మెదక్ ఎంపీగా పార్లమెంటుకు వెళ్ళబోతున్నారు అని చెప్పి ఈ గ్రామాల నాయకులు స్పష్టం చేస్తున్నారు.